నమస్తే వెల్కమ్ టు వైటివి న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ కెనడా దౌత్య వివాదం విదేశాంగ మంత్రుల రహస్య భేటీ వరుసగా రెండో రోజు సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్ చంద్రబాబు జైలు నుండి వచ్చిన తర్వాతే జనసేనతో ఉమ్మడి కార్యాచరణ ఈ కుట్ర రాజకీయాలతో నా వల్ల కాదు పుదుచ్చేరి ఏకైక మహిళ మంత్రి రాజీనామా ఏపీలో త్వరలో ఎన్నికలు మంత్రి అంబటి आरोग्य सुरक्षा तो संचलन फलितालु मंत्री विडुदल रजनी आहा तेरपाई की मिस्टेक सस्पेंस थ्रिलर मूवी आफ्गान तो मैच अश्विन की बदलु शार्दुल अयिते बेटर माजी क्रिकेटर ఇక డిటైల్స్ చూస్తే కలిస్తాని ఉగ్రవాది నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చునని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రంచుకున్న విషయం తెలిసింది ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ కెనడా విదేశాంగ మంత్రులు ఇటీవల అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వరుసగా రెండో రోజు సిఐడి విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు తాడపల్లిలోని సీట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది నిన్న 6.5 గంటల సేపు లోకేష్ ను దర్యాప్తు అధికారులు విచారించారు మొత్తం 50 ప్రశ్నలు అడిగారని వాటిలో 49 ప్రశ్నలు రింగ్ రోడ్ తో సంబంధం లేనివేనని నిన్న విచారణ అనంతరం లోకేష్ ఎద్దేవా చేసిన సంగతి తెలిసింది రింగ్ రోడ్ వ్యవహారంతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పొత్తు విషయం ప్రకటించిన విషయం తెలిసింది అయితే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి రెండు పార్టీల నాయకులతో ఉమ్మడి జేఏసీ వేస్తామని ప్రకటించారు ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ వేశారు కానీ చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాతనే టీడీపీ కమిటీ వేయాలని నిర్ణయించింది రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని డబ్బుమయంగా మారిపోయాయని ఆరోపిస్తూ పూదిచెరి ఏకైక మహిళ మంత్రి ఎస్ చంద్రా ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు రాష్ట్రంలో ఏఎన్ఆర్ఆర్సీ బీజేపీ కూటమి అధికారంలో ఉంది రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని ఆమె ఆరోపించారు ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నిరాకరించారు ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేస్తున్నాం మళ్ళీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం మాకు కక్ష సాధింపులు అవసరం లేదు ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని అంబటి వ్యాఖ్యానించారు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సంచలన ఫలితాలు సాధిస్తోందని మంత్రి విడుదల రజని తెలిపారు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 9వ తేదీ వరకు అంటే తొలి 10 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4041 వైద్య శిబిరాల్లో 13.7 లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని చెప్పారు మొత్తం 10057 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు ఈ శుక్రవారం ఓటీటీ సెంటర్స్ సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది ఈ నేపథ్యంలో ఆహా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి మిస్టేక్ అనే సినిమా రెడీ అవుతోంది ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది అయితే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అలాంటి ఈ సినిమాను ఈ నెల 13వ తేదీ నుంచి ఆహా స్ట్రీమింగ్ చేయనుంది అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకి భరత్ కొమ్మలపాటి దర్శకత్వం వహించాడు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లలో ఈ కథ నడుస్తోంది
వన్డే ప్రపంచ కప్ లో భారత్ రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో టీమ్ ఇండియా తలపడనుంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఈ మైదానంలో అదనంగా మరొక బ్యాటర్ తో బరిలోకి దిగితే బాగుంటుందని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ సూచించారు. అందుకోసం ఒక స్పిన్నర్ ను తగ్గించుకొని ఫేస్ ఆల్ రౌండర్ ను తీసుకోవాలని పేర్కొన్నాడు. ఢిల్లీ మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువ అని తెలిపాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ కెనడా దౌత్య వివాదం, విదేశాంగ మంత్రుల రహస్య భేటీ. వరుసగా రెండో రోజు సిఐడి విచారణకు హాజరైన నారా లోకేష్. చంద్రబాబు జైలు నుండి వచ్చిన తర్వాతే జనసేనతో ఉమ్మడి కార్యాచరణ. ఈ కుట్ర రాజకీయాలతో నా వల్ల కాదు, పుదుచ్చేరి ఏకైక మహిళా మంత్రి రాజీనామా. ఏపీలో త్వరలో ఎన్నికలు, మంత్రి అంబటి. ఆరోగ్య సురక్షతో సంచలన ఫలితాలు, మంత్రి విడుదల రజని. ఆహా తెరపైకి మిస్టేక్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఆఫ్ఘన్ తో మ్యాచ్, అశ్విన్ కు బదులు షార్దుల్ అయితే బెటర్, మాజీ క్రికెటర్. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైఏ టీవీ.